కానీ బీజేపీ జనసేన కూటమి టార్గెట్ చాలా క్లియర్గా వైసీపీ, అది వాళ్ళు ఓపెన్ గానే చెప్తున్నమాట. కానీ మీరు చెప్పేది టీడీపీ ఓట్లు మాత్రమే చీల్చదని, అంటే వైసీపీకి వచ్చిన నష్టం ఏం లేదా ఈ సామాజిక సమీకరణాలు ద్వారా వీళ్ళు తీసుకున్న నిర్ణయం వల్ల? అంటే ఇప్పుడు ఒకటి, రాష్ట్ర రెండు బలమైన పార్టీలు ఉన్నాయి, తెలుగుదేశం అండ్ వైసీపీ. భారతీయ జనతా పార్టీయే కాదు, ఏ ప్రత్యామ్నాయమన్నా మూడో ఫోర్స్గా రావాలంటే ఈ రెండు పార్టీలు ఏదో ఒకటి వీక్ కావాలి. అది కామన్ సూత్రం. ఎందుకంటే రెండు ప్రధాన పార్టీలు ఒకటి వీక్ కాకుండా మూడో శక్తికి స్కోప్ ఉండదు. ఇప్పుడు బీజేపీ ఈ రెండు పార్టీలు ఏదో ఒకటి డిస్టర్బ్ కాకుండా, అటు వైసీపీ కానీ తెలుగుదేశం కానీ, వీళ్ళు ఎంటర్ కావడం అనేది సాధ్యం కాదు. ఎంటర్ కావడం అనేది సాధ్యం కానప్పుడు బీజేపీ ఏం కోరుకుంటుంది? ఈ రెండింటిలో ఏదో ఒకటి పోవాలని కోరుకుంటుంది. వైసీపీ ఇప్పుడు సాధ్యమా? ఎందుకంటే పవర్లో ఉంది, వాళ్ళకి అడ్వాంటేజ్ ఉన్నాయి. రెండోది, బీజేపీ వైసీపీకి వెనకాల ఉన్న ఓటర్లు ఏవి కూడా సహజసిద్ధంగా బీజేపీ వైపు వెళ్ళరు. దళితులు కావచ్చు, మైనారిటీ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, రెడ్లు కావచ్చు, వీళ్ళెవరూ కూడా బీజేపీకి టచ్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ కనిపిస్తాయి. ఆ రీత్యా చూసుకున్నప్పుడు తెలుగుదేశం పార్టీ యాక్టివ్గా ఉన్నంతకాలం బీజేపీకి ఛాన్స్ లేదు. కాబట్టి అంతరంగంగా తెలుగుదేశం పార్టీ పతనం కావాలని కోరుకునే అవకాశాలు ఉంటాయి. మీరు ఎన్నికలు స్టార్ట్ అయిన వెంటనే పార్లమెంట్లో ప్రశ్న ఏమని అడిగారు తెలుగుదేశం వాళ్ళు? ప్రత్యేకవాదం గురించి అడిగారు. దాన్ని బట్టి మన అర్థమైన టార్గెట్ ఎవరు తెలుగుదేశానికి? పోటీలో ఉండకూడదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ని మెచ్చుకుంటున్నారు. మీరు తెలుగుదేశంలో ఎక్కడ పవన్ కళ్యాణ్? బీజేపీని విమర్శిస్తున్నారు కానీ లైట్గా పవన్ కళ్యాణ్ గారిని ఏమనట్లా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి ఓట్లు బీజేపీ పడకుండా తనకు పడతాయని వాళ్ళు విశ్వాసం. ఆ టార్గెట్ తెలుగుదేశం పార్టీలో ఒక స్థాయిలోనే ఉందా, అధిష్టానం వరకు అది ఉందంటారు? అందరికీ ఉంది, కనపడకపోవచ్చు. చంద్రబాబు గారి స్థాయిలో ఉందా? ఖచ్చితంగా అధిష్టాన వర్గానికి అది ఉంటుంది. కింద వాళ్ళకి అర్థం కాకుండా మాట్లాడుతున్నారని నేను అనుకుంటున్నాను. పైన వాళ్ళకి ఆ క్లారిటీ ఉంది, కామన్ సెన్స్ అంటాను నేను. కానీ మరోపక్క కలిసే ప్రయత్నాలు, ఛాన్స్ ఇస్తే మళ్ళీ పొత్తు పెట్టుకునే ప్రయత్నాలు. పొత్తు పెట్టుకోవడం రెండు ఉంటాయి కదా. పొత్తు పెట్టుకు కౌగులించుకొని, ధృతరాష్ట్ర కౌగులు అంటారు రాజకీయాల్లో. కౌగులించుకోవడం ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రేమించడం కాదు, వాడిని ఫినిష్ చేస్తారు. మీరు ఎప్పుడు కూడా రాజకీయాల్లో మిత్రపక్షాల మధ్య గొడవ ఉంటుంది, శత్రుపత్నితో సమస్యలు. మిత్రపక్షాలతో పొత్తు పెట్టుకున్నారంటే తదుపరి ఎన్నికల్లో ఆ మిత్రపక్షం ఉండకూడదని ఇంకో మిత్రపక్షం కోరుకుంటుంది. అది రాజకీయాల్లో సహజం. అదే ధృతరాష్ట్ర కౌగులు అంటాం. కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకున్న కాలం అంతా బీజేపీ నష్టపోయింది. కాబట్టి మిత్రపక్షాలు పొత్తు పెట్టుకోవడం ఎన్నికల్లో గెలడం వరకే పాజిటివ్. ఆఫ్టర్ ఎన్నికలు గెలిచిన తర్వాత ఒకరినొకరు ఇబ్బంది పెట్టుకునే రాజకీయాలు చేస్తుంటారు. కాబట్టి అది బహిరంగ చెప్పరు కానీ అది అంతర్గతంగా ఉన్న విషయం. కాబట్టి బీజేపీ పెదగకూడదని తెలుగుదేశం కోరుకుంటుంది. తెలుగుదేశం పార్టీ డిస్టర్బ్ అయితే కానీ మీరు ఆ ప్లేస్లో ఆక్రమించుకోలేనని బీజేపీ ఆశిస్తే ఈ రాజకీయాల్లో సహజం. దీన్ని నేను తప్పపట్టాల్సిన అవసరం లేదు. అంటే సీటు ఆశించిన జనసేనని కాదని భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని బరిలోకి దింపి, ఓకే ఉమ్మడిగా దింపిన, పవన్ కళ్యాణ్ గారి అనుమతితో దింపిన బీజేపీ అభ్యర్థిని ఇప్పుడు బరిలోకి పెట్టారు. నోటా కన్నా తక్కువ, దాదాపు ఆరో స్థానం అనుకుంటా, గతంలో ఆరో స్థానంలో భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు స్థానం కోసం పోటీ పడుతుందా, గెలుపు కోసం పోటీ పడే అవకాశం ఉందా? అంటే బీజేపీ ప్రధానంగా వీలైనంత ఎక్కువ ఓట్లు తెచ్చుకోవడం వాళ్ళ లక్ష్యంగా మనకు కనిపిస్తుంది. వీలైనంత తెలుగుదేశం పార్టీకి తర్వాత దరిదాపుల్లో ఇది ఉంది అనే ఫీలింగ్ వచ్చినా బీజేపీ సక్సెస్ అయినట్టే. గెలవాల్సిన అవసరం, వాళ్ళు గెలుస్తామని చెప్తారు కానీ, ఎందుకంటే తెలుగుదేశానికి మాకు తేడా లేదనే వాతావరణం వచ్చేసిందంటే ఖచ్చితంగా నెక్స్ట్ ఎన్నికల నాటికి మోరల్గా దెబ్బతింటుంది తెలుగుదేశం. ఇప్పటికే పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు దెబ్బతిను, చంద్రబాబు గారికి వయసు మీరడం, లోకేష్ గారు సక్సెస్ వాళ్ళు అనుకున్నట్టు కాలేకపోవడం వల్ల తెలుగుదేశం కానీ కొంత ఇంకోసారి దెబ్బతినిందంటే అది పడిపోయి ఆ స్థానంలో మేము వచ్చేవచ్చు అనే ఆశ బీజేపీకి ఉంటుంది. అది రావాలంటే తిరుపతి ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీకి తెలుగుదేశానికి పెద్ద తేడా లేదు, దరిదాపుల్లో ఉన్నారని ఓటింగ్ ప్యాటర్న్లు కనబడితే అది బీజేపీకి పెద్ద అడ్వాంటేజ్ అవుతుంది, తెలుగుదేశానికి పెద్ద డిసడ్వాంటేజ్ అవుతుంది రాబోయే కాలంలో. ఆ రీత్యా తెలుగు బీజేపీ ఎక్కువ ఓట్లు పొందేదానికోసం ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తుంది మనకు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.